నజ బజ జజరా ఇది ఇది అన్నయ్య ఇది కావాలి మాకు సాంగ్ నిజంగా మగమాటంతో ఏవైనా సాంగ్స్ ఈ మధ్యన వస్తుంటే సరే బాగున్నాయి గురువుగారి మీద అభిమానంతో బాగున్నాయి అంటున్నాం కానీ దీని నెమ్మ ఇది సాంగ్ ఇది ఇది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సంబరం చేసుకునే రేంజ్లో ఉంది నిజంగా సాంగ్ వినగానే ఒక రోమాలు నాకు నెక్కబడిసాయి మొన్న సల్మాన్ గారిది మీది ఉన్న సాంగ్ బాగుంది ఈ వినగ వినగ బాగుంది ఓకే అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చిన సాంగ్ మెగాస్టార్ పవర్ ఎలాంటిది అనేది ఈ సాంగ్లో చూపించాడు తమన్న గారు హ్యాట్సప్ అసలు మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అంటారు కూడా అలాగా నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు అంత ఆనందంగా ఉంది బాక్సులు బద్దలవుతాయి ఇంకా డెఫినెట్గా గురువు గారు బేసికల్గా ఫ్లైట్లో కూర్చొని ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు ఆర్ఆర్ఎస్ మామూలుగా ఇవ్వలేదు తమన్ అని చెప్పిన తర్వాత మాకు ఎక్కడో నమ్మకం వచ్చింది ఎందుకంటే బేసికల్గా దీనికి చిన్న లాజిక్ ఉంది ఏంటంటే ఆచార్య సినిమా ఓన్లీ తెలుగు చాలు హిందీ ఇవేమి వద్దులే అని డ్రాప్ అయినప్పుడే నాకు చిన్న డౌట్ వచ్చింది ఆచార్య సినిమా ఏమైనా తేడా అనుకున్నాను కానీ ఈ సినిమాలో హిందీతో పాటు మలయాళం కూడా రిలీజ్ చేస్తున్నామని ఎప్పుడైతే ముందుకు వచ్చారో సినిమా బ్లాక్ బస్ట్ అనేది అర్థమైపోయింది కానీ చాలా అంటే సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే మరీ ఏవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసి ప్రాబ్లం తెచ్చుకునే దానికంటే సైలెంట్గా ఉండి మెగా బ్లాక్ బస్ట్ ఇద్దామని చెప్పి మేము కూడా అనుకున్నాము సాంగ్ విన్నాగాన ఇంకా చిరిగిపోయింది అనుకోండి గాడ్ ఫాదర్ నిజంగా గాడ్ ఫాదర్ అని మామూలుగా లేదు ఒక ఫ్యాన్గానే కాకుండా సినిమా మీద ఉన్న ప్రేమతో చెప్తున్నాను సాంగ్ వింటే మాత్రం నాకు అసలు చాలా రోజులకి చాలా రోజులకి చాలా రోజులకి ఒక మంచి సాంగ్ చిరంజీవి గారికి తగ్గట్టుగా ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ సాంగ్ రావడం అనేది మాత్రం చాలా బాగుంది అంటే హైప్ సినిమాకు ఒక హైప్ వస్తుంది అది మాత్రం చాలా నాకు అసలు ఇంకా ఏ చాలా ఉంది కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు సినిమా రిలీజ్ అయ్యాక ఆ రోజు థియేటర్ దగ్గర ఉంటుంది బట్ నిజంగా చెప్తున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వన్ టైం విన్నా వన్ టైం వినే నేను వీడియో చేస్తున్నాను నాకు అంత బాగా నచ్చింది సాంగ్ ఇప్పుడు దాన్ని విన విన్ ఇంకా వినాలి స్టైల్ బాగుంది ఫైట్స్ కానీ దాంట్లో చూపించే ఆ విజువల్స్ అన్నీ బాగున్నాయి సాంగ్ మామూలుగా లేదు నజ జజరా అసలు ఒక రేంజ్లో ఉంది ఇంకా సినిమా తిరగలేదు ఇంక బ్లాక్ బస్టర్ ఇంక నేను కొద్దిగా అటు ఇటు బాగుంటుందని నమ్మకం అయితే ఉండేది కానీ ఈ సాంగ్ విన్నాక నాకు ఫుల్గా నమ్మకం వచ్చింది మామూలు కాదు ఐ థింక్ మెగా ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకోండ్రే ఇంకా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఇంకా గురువుగారు మనకి ఇచ్చారని చెప్పాలి ఇంకా ఐదో తేదీన మనం అన్ని థియేటర్లోనే కాదు మొత్తం ప్రపంచం మొత్తం తెలుగు సినిమా సత్తా మళ్ళీ చూపించేద్దాం థ్యాంక్ యూ